ఒకే కులం కోసం పని చేస్తున్నామనే భావన బలంగా ఉందన్నారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఈ భావనను ముఖ్యమంత్రి తొలగించాలని సూచించారు గతంలో రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక కులాలకు అతీతంగా పని చేయడంతో శత్రువులు కూడా వైఎస్ఆర్ని ప్రేమించేవారని చెప్పారు ప్రస్తుత సీఎం జగన్లో అలాంటి లక్షణాలు ఏవి కనపడడం లేదన్నారు తాను పార్టీలో ఉండడం ఇష్టం లేకపోతే సస్పెండ్ చేయండి అన్నారు నర్సాపురం ఎంపీ కొద్దిమంది పాలకులు మనకు అననుకూలంగా ఉన్నందువల్ల ఎటువంటి భయం పడవలసిన అవసరం లేదు ఈ మధ్య నేను చూసా కొంతమంది నన్ను ఏదో ఫలానా పార్టీ చక్కనాడుతున్నా అని రకరకాలుగా మాట్లాడుతున్నారు అది వాళ్ళ కుసంస్కారానికి విచక్షణ జ్ఞానానికి వదిలేస్తున్నాను నాకు సంబంధం ఏంటి అని చెప్పి ఎవరో ఒక రావు గారంట మీ జేఏసీలో కూడా ఒక సభ్యుడు ఆయన చాలా రకరకాల కండువాలతో వాటితో చాలా చక్కగా మాట్లాడుతున్నారు ఆయనకి నాకు సంబంధం ఏంటి అని అన్నారు మా స్వగ్రామం పశ్చిమ గోదావరి అక్కడి నుంచి నేను పోటీ చేశా బట్ నాది బెజవాడే ఒక బెజవాడలో పుట్టి పెరిగిన వాడిగా నా ప్లేస్ గురించి నేను మాట్లాడే హక్కు నాకుంది రావు గారు అలా మీకులాగా ఇంకా చాలా మంది అవాకులు చవాకులు పేలే వాళ్ళందరికీ నా సంబంధం ఇది ఇది నా ఊరు అందుకని ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదు ఏంటో పిచ్చి ప్రశ్నలు నాకు సంబంధం ఏంట నాకే ఉందా సంబంధం నేను మాట్లాడుతున్నాను మీరు మాట్లాడండి తప్పు లేదు నేను ఎవరో రావు గారు ఎవరో మాట్లాడడానికి లేకపోతే ఇంకో రెడ్డి గారు ఎవరో మాట్లాడడానికి అని చెప్పి నేను అనలా దయచేసి ఒక మంచి పనికి ఎవరు వచ్చినా సరే స్వాగతించండి మీరేదో నాలుగు ఫ్లెక్సీలు వేసుకుని తిరిగేసి నేనే హీరోని పక్కన వాళ్ళందరూ హీరోలు ఎవరు ఇందులోకి రావడానికి వీల్లేదు అని మాట్లాడకండి అది ప్రతి ఒక్కరి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడి బాధ్యత అమరావతిని కాపాడుకోవటం అందులో భాగంగా నాకు కొంచెం ఎక్కువ స్వార్థం ఉంటుంది నేను విజయవాడలో పుట్టి పెరిగాను ఆ ప్రాంతవాసిగా ఆ ప్రాంతంలో ఉన్న ఎంటర్ప్రెన్యూరిజం ఏంటి ఇక్కడ రాజధాని వస్తే ఇక్కడ వచ్చి అడ్వాంటేజెస్ ఏంటి అనేది తెలిసిన వ్యక్తిగా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలి అంటే దిస్ ఇస్ ది రైట్.